తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో తెలంగాణలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారా? ఈ ప్రాంతం అసలు ఈ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్లో ముఖ్యంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వేరే దగ్గరికి పోతారు తప్ప ఇక్కడికి కొత్తగా ఎవరూ రారు అనే ఒక భయోత్పాతమైన వాతావరణం, ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల అపోహలు ఆనాడు వీటి మధ్యన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఆరేళ్ల కిందట. ఈ ఆరేళ్లలో చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకునే చాలా పరిణామాలు ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో సాధించాం. మొదటిది ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది సందర్భ ఔచిత్యం ఉన్న అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఒక తెలంగాణ బిడ్డ యుగంధర్ రెడ్డి గారు స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి రాబోతూ ఉండడం మనందరికీ గర్వకారణమని చెప్పి సందర్భంగా ముందుగా నేను హృదయపూర్వకంగా మేధా కుటుంబం మొత్తానికి, మేధా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. 84లో ప్రారంభమై 15 ఏళ్ల పాటు కేవలం ఇండియన్ రైల్వేస్ యొక్క ఆమోదం పొందడానికి, వారి గుర్తింపు పొందడానికే కష్టమంతా చేసి, ఆ తర్వాత ఇందాక కశ్యప్ రెడ్డి చెప్పినట్టు 2005వ సంవత్సరంలో 25 కోట్ల టర్నోవర్తో, మరి ఈరోజు 15 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో, 12 వివిధ సబ్సిడరీస్తో 4-5 ఖండాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి ఇంత పెద్ద ఎత్తున విస్తరించడం అంటే ఇది మామూలు విషయం కాదు. దానికి ప్రధానంగా మేధా కుటుంబ సభ్యుల యొక్క కృషి, మీ కష్టమే దానికి కారణమని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా పౌరులుగా మనందరం కూడా గర్వించాల్సిన రోజు. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణలో కేవలం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే ఈరోజు ఇక్కడ నిర్మాణం జరగడం లేదు. తెలంగాణలో ఈరోజు ఆదిబట్లలో విమానాలు తయారవుతున్నాయి, విమానాల పరికరాలు తయారవుతూ ఉన్నాయి. బోయింగ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు బోయింగ్ తయారు చేసే విమానాలు, అదే రకంగా అపాచీ హెలికాప్టర్లు, సికార్స్కీ హెలికాప్టర్లు, వాటికి సంబంధించిన ముడి పరికరాలు తెలంగాణలోనే ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మరొకవైపు జహీరాబాద్లో ట్రాక్టర్లు తయారవుతూ ఉన్నాయి, మరొకవైపు బస్సులు తయారవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా లేనిది ఏదన్నా ఉంది అంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు. అది ఈరోజుతో ఆ లోటు కూడా పూర్తయింది. ఈరోజుతో మరి మేధా వల్ల తెలంగాణకు ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది సామాన్యమైన రంగం కాదు. ఇప్పుడు మొన్న మనం హైదరాబాద్లో మెట్రో ప్రారంభించుకున్నాం 3 ఏళ్ల కిందట 2017లో. ఆ మెట్రోలో వాడుతున్న కోచెస్ని మనం హ్యుండై రాటమ్ అనే ఒక కంపెనీ, కొరియన్ కంపెనీ తయారు చేసి మనకి ఇచ్చింది. అదే రకంగా ఆల్స్టామ్ అని ఇంకో ఫ్రెంచ్ కంపెనీ ఉంది. ఈ రకమైన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఈ రంగంలో. అట్లాంటి ఈ రంగంలో ఇప్పుడే ఇందాక కశ్యప్ రెడ్డి గారు చెప్పినట్టు భారత రైల్వేస్ డిమాండ్ మేరకు వందే భారత్ లాంటి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లోకమోటివ్ని, రైల్ కోచెస్ని తయారు చేసిన, వాటికి సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారు చేసిన, సిగ్నలింగ్ సిస్టమ్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా మేధా చాలా లో ప్రొఫైల్లో చాలా ప్రచారానికి దూరంగా ఉంటూనే ఇన్ని విజయాలు సొంతం చేసుకుంది. కానీ కశ్యప్, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ కీపింగ్ క్వైట్ ఎనీమోర్. యూ విల్ బీ ద కంట్రీస్ లార్జెస్ట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ ప్రైవేట్ సెక్టర్. నౌ ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ హైడింగ్ బిహైండ్ ఆర్ యూ నో నాట్ ఫేసింగ్ ద కెమెరా. యూ విల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, విల్ హ్యావ్ టు బిడ్ వెరీ అగ్రెసివ్లీ. రాబోయే రోజుల్లో ఇందాక మీరు చెప్పినట్టు 30,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఉంది. మరి రైళ్లలో కూడా ప్రైవేటైజేషన్ కూడా తీసుకుని వచ్చింది. మరి ఆ దిశలో మీరు పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను, విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో విస్తరణలో కానీ, భవిష్యత్తులో వరంగల్ లాంటి మరి ద్వితీయ శ్రేణి నగరాల్లో వచ్చే మోనోరైల్ కానీ, మెట్రో లాంటి మరి కార్యక్రమాల్లో కానీ తెలంగాణలోనే తయారైన మీ ఫ్యాక్టరీ నుంచే రైల్ కోచెస్ రావాలని, లోకమోటివ్స్ కూడా రావాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా బాధ అనిపించినా చెప్పక తప్పదు. నేను ఇక్కడ రాజకీయం కోసం మాట్లాడడం లేదు, బాధ అనిపించి మాత్రమే చెప్తా ఉన్నాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఒక వాగ్దానం చేసింది, తెలంగాణలో కాజీపేటలో ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతాము, 6 నెలల్లో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తాము, తప్పకుండా ఒక ఫ్యాక్టరీ పెడతామన్నారు. కోచ్ తయారీ కంపెనీ ఇక్కడ పెడతామన్నారు,
భారత ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పెడతామని చెప్పారు. ఆరేళ్ళు అయిపోయింది, అతి గతి లేదు. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, ప్రగతిశీల రాష్ట్రం, ప్రగతి కాముక రాష్ట్రం, పురోగమన విధానాలతో ప్రోగ్రెసివ్ పాలసీస్తో ముందుకు పోతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి చేయూతను అందించండి. ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చారో పునర్విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో, దాని ప్రకారం సాధ్యమైనంత వేగంగా వరంగల్లో కూడా ఒక కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థతో నెలకొల్పండి అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా సంతోషం ఏంటంటే, నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకుముందు కశ్యప్రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే కేవలం రైల్ కోచ్ ఫ్యాక్టరీయే కాదు, 1,000 కోట్ల పెట్టుబడి, దాదాపు ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా మరొక 1,500 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటుగా మనం నిజంగా ఇది ఒక తెలంగాణ కంపెనీ ఒక గ్లోబల్ స్థాయికి ఎదిగే దిశలో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రం కావాలి, సాధించిన దేశం కావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటా ఉన్నాం. నిజంగా ఇది ఒక గొప్ప ముందడు. ప్రపంచ శ్రేణి సంస్థలు, ఆల్స్టామ్ కానీ, హ్యుండై రాటమ్ కానీ, అలాంటి వాళ్ళు మరి ఈ రంగంలో ఉన్నప్పుడు అలాంటి అంతర్జాతీయ సంస్థలతో కూడా పోటీపడే నైపుణ్యాన్ని, సత్తాను సంతరించుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేధా ఈరోజు దేశానినే ఆకర్షించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించిందో, ఒక తెలంగాణ పౌరుడిగా కూడా నేను గర్వపడుతున్నానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంవత్సరానికి 500 కోచెస్ ఇక్కడి నుంచి తయారవుతాయని చెప్పారు. 50 లోకోమోటివ్స్ కూడా ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు, 50 ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు అని చెప్పారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు అన్నారు, ఒక యూరోపియన్ పార్ట్నర్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఆ యూరోపియన్ పార్ట్నర్ కూడా మాకు తోడైతే రేపు అంతర్జాతీయంగా కూడా మనం దేశంలోని డిమాండ్ ఎట్లాగూ మీట్ అవ్వచ్చు, అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించవచ్చు అనే ఆలోచనతో వారు ముందుకు పోతున్నది ఏదైతే ఉందో వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.